ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు దివ్యమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగముల వరకు కలుగునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన పరమతండ్రి మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు వందనాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీదినం ఈ రీతిగా మీ వాక్యము వినే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు దేవా ఈ దినము కూడా మీ వాక్యము ద్వారా మమ్ములను బలపరచండి మాతో మాట్లాడండి కృంగిన మా హృదయాలను వాక్యము ద్వారా తెప్పరిల్ల చెయ్యండి బలహీనులమైన మమ్ములను బలపరచండి ప్రతీదినము వాక్యము వింటున్న బిడ్డలలో ఎంతోమంది బలహీనులున్నారు కనికరము చూపండి రక్షణ లేక నశిస్తున్నవారున్నారు రక్షణ పొందునట్లుగా కార్యము చెయ్యండి రక్షింపబడి అనేక విధములుగా ఆత్మీయ జీవితములు పడిపోయిన వారున్నారు తిరిగి లేవనెత్తండి కుటుంబాలలో ఆర్థిక సమస్యలతో ఆరోగ్య సమస్యలతో సమాధానము లేక నలిగిపోతున్న వారున్నారు కుటుంబాలకు సమాధానమును శాంతిని దయచేయండి కుటుంబాలను ఆశీర్వదించండి ముఖ్యముగా మా భారతదేశమును దేశములో ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకొనండి ప్రపంచ పరిస్థితులన్నీ కూడా సమాధానపరచండి దుష్టుని గలిబిలిని ఏసునామమున లయపరచండి ఏసునామములో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము అనగా మార్చి పదకొండు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మీ కుటుంబములోని పిల్లలందరూ ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారా పెద్దలైన తల్లి తండ్రులు ఎలా ఉన్నారు బాగున్నారా వారిని గౌరవిస్తున్నారా చాలామంది యవన బిడ్డలు వివాహాలైన తరువాత భార్యను పిల్లలను హెచ్చించుకోవడం వారినే చూసుకోవడం వారి యొక్క ఫోటోలు ఫేస్బుక్ల్లోనూ యూట్యూబుల్లోనూ ఇలా వేసుకోవడం చూస్తున్నా తల్లిని తండ్రిని ప్రక్కన పెడుతూ ఉన్నారు చాలా కుటుంబాలలో తండ్రి లేకపోయినా తల్లి నడుము కట్టుకొని బిడ్డలను పెంచి పెద్దవారిని చేస్తూ ఉంది అయితే బిడ్డలు పెద్దవారైన తరువాత తల్లిని కనీసం పట్టించుకోకుండా ప్రక్కన పెడుతూ ఉంటారు నేను కొందరి విషయాలలో గమనిస్తూ ఉంటాను భార్యతో ఫోటో దిగుతారు చక్కగా పిల్లలతోనూ ఫోటో దిగుతారు కుటుంబం చక్కగా ఉంటుంది సంతోషం కానీ ఆ కుటుంబపు ఫోటోలో తల్లి కనపడదు తండ్రి కనపడదు వారిని ప్రక్కనబెడుతూ ఉంటారు మనం వారిని గౌరవించడం అనంటే మనతో పాటు వారికి కూడా ఆధిక్యత కలిగించడమే గనుక వృద్ధులైన తల్లిదండ్రులను గౌరవిద్దాం పరిశుద్ధ గ్రంథము ఎరిగిన మనం దేవుని వాక్యమునకు విధేయులమై వారిని మనము చక్కగా ప్రేమిస్తూ గౌరవించుట లేక సన్మానించుట అది మనకు ఆశీర్వాదం అట్టి కృప మన అందరికీ ప్రభువు దయచేయునుగాక ఆమె ఈ యూట్యూబ్ ఛానల్ని ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి లైక్ చేయండి మీరు వాక్యము విని ఇతరులు కూడా వాక్యము వినునట్లు షేర్ చేయండి ప్రభువు మిమ్ములను తన పరిచర్యలో బలపరుచునుగాక ఆమెన్ మనము పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఇప్పుడు పరమగీతముల గ్రంథము ఐదవ అధ్యాయము పదియవ వచనమును నిన్నటి దినము నుండి ధ్యానిస్తూ ఉన్నాం రండి వాక్యాన్ని చదువుకుని వాక్యమును విందాం పరమగీతములు ఐదవ అధ్యాయము పదియవ వచనం నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును ఆమె తన ప్రియుని గూర్చి ఎంతో ఘనముగా ఆమె తన యొక్క జీవితములో తన ప్రియుడు ఎలాంటి వాడో వర్ణిస్తుంది సంఘము తన ప్రియుడైన ప్రభువుని గూర్చి లోకానికి ప్రకటించాలి ఆయనను గూర్చి తెలియపరచాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనము చదువుతున్నప్పుడు మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఈ రీతిగా మిమ్ములను చేసెను అని పేతురు భక్తుడు చీకటి అనే పాపములో నుండి వెలుగు అనబడుతున్న క్రీస్తులోనికొచ్చిన బిడ్డలు చేయవలసిన ఒక శ్రేష్టమైన కార్యమును గుర్చి అక్కడ బోధించాడు గనుక దేవుని పిల్లలుగా మనము రక్షింపబడిన తరువాత ప్రభువు యొక్క కృపను బట్టి విమోచించబడిన మనము ఆయన ఏమయ్యాడో ఆయన కృప ఏమయ్యుందో అది లోకానికి ప్రకటించాలి నేడు అనేక మంది క్రైస్తవులు ప్రభువుకు బదులుగా వీరిని వీరే ప్రకటించుకుంటూ వీరి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు మనం మన గురించి చెప్పుకోవడానికి లేక మన ఘనతలు పొగుడుకోవడానికి ఏముంది కేవలం ప్రభు కృపను బట్టే కదా ఇదంతా కూడా మట్టల ఆదివారమునాడు గాడిదకు వస్త్రాలు పరిచి దానిని ఘనపరిచారు అంటే అది గాడిద యొక్క విలువ కాదు గాడిద యొక్క ఘనత కాదు గాడిద మీద ఉన్న ప్రభువుని బట్టి గాడిదకు ఆ ఘనత వచ్చింది విశ్వాసులము లేక దైవజనులము అయిన మన బ్రతుకులో కూడా మనకంటూ ఏమీ లేదు ప్రభువుని బట్టే ప్రభువు మనతో ఉండుటను బట్టే ఈ ఘనత అయితే ప్రభువుని పెట్టి మనం వెళ్ళితే చివరికి మన జీవితములు ఎందుకు పనికిరాని భ్రష్టత్వములోకి వెళ్ళిపోతాం జాగ్రత్త సుమ అపవాది మనలను గర్విష్ఠులను చేసి పాడు చేస్తాడు ఏ విషయములో కూడా గర్వానికి చోటివ్వకూడదు మన జీవితమంతయు ప్రభువే మహిమపరచబడాలి నీవే స్థితిలో ఉన్న నీ ద్వారా ప్రభువునకు మహిమ కలగాలి గనుక షోలమ్మితి తన ప్రియుడైనటువంటి వాణిని ఘనపరుస్తూ నా ప్రియుడు ధవళవర్ణుడు అని వర్ణించింది అంటే నా ప్రియుడు పరిశుద్ధుడు అని నిజమే మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభు సర్వలోకములో నిత్య పరిశుద్ధుడు అలాంటి పరిశుద్ధుడైన దేవుడు గాని మానవుడు భూమి భూమియందునూ మరి ఏ స్థలమందునూ లేడు ఆయనే పరిశుద్ధుడు ప్రభువారు అనేక పర్యాయాలు ఈ మాటను సెలవిచ్చాడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండు ఆయన ఎలాంటి వాడో ఆయన పిల్లలుగా మనము కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుని పిల్లలుగా ఆయన పరిశుద్ధతను మనము తెలుసుకోవాలి పరలోకమందు శరూపులు కెరూబులు పరిశుద్ధుడు 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 అని రాత్రింభవళ్ళు మానక ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు కారణం ఆయన నిత్ పరిశుద్ధుడు దేవుని పిల్లలారా నిజముగా దేవుని పరిశుద్ధతను మనము ఎంత పొగడినా ఎంత ఘనపరిచినా ఎంత ప్రకటించినా అది తనివి తీరనిది వర్ణింపశక్యము కానిది ఎందుకంటే నాలో పాపము ఉన్నది అని మీలో ఎవడైనా స్థాపన చేయగలడా అని ఒక సవాలును విసిరిన గొప్ప పరిశుద్ధుడు యేసు ప్రభువారు ఒక్కరే అలాంటి పరిశుద్ధ దేవుణ్ణి కలిగిన మనం ఆయన పిల్లలుగా ఆయనలాంటి పరిశుద్ధ స్వారూప్యములోనికి మనము మార్చబడాలి అయితే పరిశుద్ధుడైన ఆ దేవుడు పరిశుద్ధుడైన ఆ ప్రభువు రత్నవర్ణుడుగా ఎందుకు మారాడు నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అంటుంది రత్నవర్ణుడు అనగా ఎర్రనివాడు ఎర్రనివాడిగా ఎందుకు మారాడు దానికి కారణమేమిటి రేపటి దినమున విందాం ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మాతో మాట్లాడుతున్న మీ జీవము గల మాటలకై స్తోత్రాలు దేవా విన్న వాక్యము మా హృదయములో ఫలింపును దయచేయండి మీ రక్త ప్రోక్షణ మాపై ప్రోక్షించండి మమ్ములను మీ స్వారూప్యములోనికి మార్చండి వాక్యము విన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి వారి ప్రతి అక్కర మీ నామములో తీర్చి మహిమ పొందండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు